నిప్పులాంటి బాలయ్యబాబు గారి కూతురు, మా యువ నాయకుడు లోకేష్ గారు ప్రతి మన మీద ఇష్టాసారంగా అది ఇది వాడు వీడు అని మాట్లాడింది. నేను ఓడిపోయిన రోజా నీ బతుకు ఎవడికి తెలదో, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు, ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, నీ బతుకు బయలుపెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గరున్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. నడుస్తున్నాను 98 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు, నేను అక్కడే ఉన్నాను ఆ వేళ యాజ్ ఎ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా, ఎందుకు వచ్చావు, అవి మా పార్టీ మనసు కావు, అప్పుడు యాక్టరే ఎవరితో వచ్చావు చెప్పంటావా, నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా, నీ బతుకు ఇప్పమంటావా, ఇప్పలేక కాదు, నాకు ఆడపిల్లన్నారు, నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను, రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి వేరే మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాసారంగా ఎన్టీ రామారావు కుటుంబ మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా, నీ బతికేమిటి, ఎన్ని భూ ఫిల్మ్ తీయాలి, ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు, ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు, ఎన్ని గెస్ట్ హౌస్లు దిగావు నువ్వు, ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు, నీ బతుకు ఒక బజారు బతుకు, ఒక బజారు మనిషివి, ఒక బజారు అయ్యి నువ్వు, నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్టీ రామారావు కుటుంబ మీద మాట్లాడతావా, జనం ఉమ్మేస్తారు నీ మీద రోజా, నీ అదృష్టం అని మంత్రి అయిపోయినావు, నువ్వేమో కనీసం మర్యాద లేకుండా సాంప్రదాయం లేకుండా అసెంబ్లీలో నీ ఇష్టం మైక్ ఉందని ఆ పనికి మాలోడు జగన్ ముఖ్యమంత్రి నేను మద్దతు ఇస్తుంటే ఒక సాంప్రదాయాలు నీతి నచ్చేటటువంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయి నేను సపోర్ట్ చేస్తుంటే కబర్దార్ రోజా, నీ బ్లూ ఫిల్మ్ నేను పైకి తీసావనుకుంటే నీ భర్త ఎక్కడ తెలుసు నాకు, ఆత్మహత్య చేసుకుంటాను, నీ కుటుంబమే నాశనం అవుతుంది, ఒక టీగా ఒక ఆడపిల్లగా గౌరవిస్తుంటే నీ బతుకులు నీ జాతకాలు నువ్వు నల్గొండలో ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావో నాకు తెలీదా, రాత్రి నువ్వు బద్దీ దర్శనంకి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావు నాకు తెలీదా, అప్పుడు మా పార్టీ కావు నువ్వు, నువ్వు బద్దీలు వచ్చావు మా ఎలక్షన్కి, ఎందుకు వచ్చావు, ఏ ప్యాకేజ్ వచ్చావు, మాట్లాడితే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ప్యాకేజ్ అంటావు కదా, చెప్పు నువ్వు బద్వేల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకుండా అక్కడ వేరే చనిపోతే విజయం ఎలక్షన్స్కి నువ్వు ప్రచారం వచ్చావా లేదా, నేను అక్కడ ఇన్ఛార్జ్గా, అప్పుడు ఏ రాజ్యంలో పడుకున్నావు నువ్వు, ఏ గెస్ట్ హౌస్లో నువ్వు కాపురం చేసావు, చెప్పు రోజా, నల్గొండలో మిర్యాల కొట్టి ప్రచారం వచ్చావు ఎంపీ బై ఎలక్షన్స్కి, మా పార్టీ నువ్వు మా పార్టీ 2006లో 2007లో జాయిన్ అయినావు నాకు తెలుసు, అంతవరకు ఎందుకు వచ్చావు, ఏ కిరాయికి వచ్చావు, ఎవరితో వచ్చావు, అంచేత నోరు సంబంధించుకొని మాట్లాడు, నోరా నీ పరిశుద్ధ తాటి పెట్టాను ఇది. పవిత్ర భారతదేశంలో మహిళని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటిది ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు మంత్రిగా ఉన్న ఒక మహిళని ఇంత పచ్చి బూతులు మాట్లాడుతున్నారు అంటే వారి ధైర్యం ఏంటి, వారి సంస్కారం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం ఏంటో ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా విమెన్ మోడెస్టీకి అభ్యంతరం తెలిపే విధంగా, మహిళని అవమానించే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మహిళ ఎదగాలి అంటే ఆ ఎదిగే మహిళని, ఆ ఎంపవర్డ్ ఉమెన్ని చూసి జలసీతో పచ్చి మాటలు మాట్లాడి వారి యొక్క క్యారెక్టర్ని అసోసియేట్ చేసేలాగా వాళ్ళు వారి యొక్క ఫీల్డ్స్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే విధంగా మానసికంగా వాళ్ళని దెబ్బతీయాలనుకుంటే చట్టం ఊరుకోదు అని చట్టం కూడా తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలాంటి అవమానాలు లేకుండా స్వతంత్రంగా హ్యాపీగా మహిళలు వారు కోరుకున్న విభాగాల్లో చదువులో కానీ ఉద్యోగంలో కానీ పాలిటిక్స్లో కానీ సినిమాలో కానీ గౌరవంగా బ్రతికే విధంగా న్యాయస్థానాలు తీర్పు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అతను ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అంటే ప్రజలు అతన్ని తిరస్కరించారనేది అర్థమవుతుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పీకర్ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారు కాబట్టి ఒక మహిళకి జరిగిన ఇక్కడ మంత్ర ఎమ్మెల్యేనా ఉద్యోగం చేస్తున్న మహిళ లేదా హౌస్ వైఫ్ అనేది కాదు, మహిళలందరూ మహిళే, ఆ మహిళని అవమానించకూడదు అనేది వాళ్ళు తెలుసుకోవాలి.
మన హిందూ సాంప్రదాయాలు ఏంటి, మహిళని గౌరవించమని మహిళని పూజించమని చెప్తుంటే మహిళని ఆట వస్తువుగా మాట్లాడటం, మహిళని ఒక సెక్స్ టాయ్గా మాట్లాడటం, మహిళకి లేని వాటిని ఆపాదించి అవమానించడం అనేది కరెక్ట్ కాదు। దీనిని ఎవరు కూడా స్వాగతించరు, దీనిని అందరూ ఖండిస్తున్నారు।